మాచర్ల నియోజకవర్గం ఎల్దుర్తి మండలం గొట్టిపల్ల గ్రామంలో ఉన్నా. మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్న తరుణంలో ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారో అడిగి తెలుసుకున్నాం సార్. మీ పేరు సార్? నా పేరు రావుల కొండలు, ఎల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా, ఎస్టీసీల ప్రధాన కార్యదర్శి రావుల కొండలు. చోకంటి బొమ్మారెడ్డి గారి ఖచ్చితంగా మెజార్టీతో గెలిచేది, భారీ మెజార్టీతోటి. ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు ఆయన ప్రభుత్వం ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకు రావాలంటే గత ప్రభుత్వాలు ఎన్నో అప్పుడు చేసి సెంచులకి అభివృద్ధి చేయించే ఒక ఐటెడీ అనేది గుర్తించేది. ఆ ఐటెడీ నుంచి సెంచులకు ప్రత్యేకంగా వచ్చేది ఒక నిధులు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థతోటే నడుపుతుంది కదా, అందుకని మళ్ళీ అదే విధంగా మన ఐటెడీకి రావాల్సిన సపరేట్ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన ఐటెడీకి రావాల్సిన ప్రత్యేకమైన ఒక బడ్జెట్ వస్తుంది. ఖచ్చితంగా ఆ సెంచుల కోరికలు తీరుతాయి, కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయలేని పరిస్థితి. అందుకని మనం టీడీపీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిందే. ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినా ఈరోజు తాగునీటి సమస్య కూడా తీరవలేని పరిస్థితి. ఏ గూడానికి వెళ్ళినా తాగునీటి గురించి అడుగుతున్నారు, కానీ ఏ అభివృద్ధి గురించి కూడా ఈరోజు అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏం నీరు బటన్ నొక్కినామా 15,000 ఇస్తున్నా, 13,000 ఇస్తాను అంటారు. సంక్షేమ పథకాలు బాగానే ఇస్తున్నాం అంటున్నారు. బాగానే ఇస్తున్నారంటే ఏ రోజుకి ఆ రోజు జీవన ఈరోజు కరెంట్ లేకుండా ఇస్తున్నాం, పార్టీకి లేక సంబంధం లేకుండా ఇస్తున్నారు అంటారు. ఇలా కరెంటు బిల్లు కానించి ప్రతిది కూడా రేట్లతో భారీగా పెరిగిపోయింది. మరి అమ్మ మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? పిన్నెల రామకృష్ణారెడ్డి గారిన బ్రహ్మారెడ్డి గారిని? పేరు మల్లమ్మ. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డిని గెలిపిస్తాం మేము. సీఎం ఎందుకని? మాకు మేలు ఎన్నో చేస్తుండు, పథకాలు అందుతున్నాయండి. పింఛన్ వస్తుంది, 40 సంవత్సరాల చేయవత వచ్చింది, అన్ని మాకు మేలు భారీ చేస్తాం. అమ్మ ఓడేసింది పిల్లలకి. మీ పేరు? నా పేరు మారకుండా. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటారా, రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డిని గెలిపిస్తాం. ఎందుకని రామ్ గెలిపించుకుంటారు? మా ఇష్టం. సీఎంగా? సీఎంగా ఆయన చంద్రబాబు నాయుడు, జగన్ బాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటారు? అంతేనండి. ఎందుకని ఈ ప్రభుత్వ పరిపాలన బాగాలేదా? ఇంకొని పడితే కొడతారు, సాగుతారు, క్షణాలు చేస్తారు. అది ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? నాకు దూరం జరగదు. బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటారా, రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి. బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటారు? చంద్రబాబు కూడా అదే. అదే చంద్రబాబు నాయుడు గారా, జగన్? చంద్రబాబే. మీ పేరు సార్? యశ్వరరావు. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? పిల్లలు రామకృష్ణారెడ్డి. సీఎంగా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఇదంతా చేసిన పని మొహలం బట్టి. ముందు రోజుల అమ్మ ఓడాను, విద్యా దీవెన అయింది, పని మొహ చేసింది కాబట్టి అతను అంటే జనానికి శాస్త్రానికి నమ్మకం అవుతుంది. ఎంపీగా ఎవరిని కల్పించుకుంటారు? అనిల్ కుమార్ యాదవ్ గారా, లావు శ్రీకృష్ణ గారా? ఎమ్మెల్యే ఆయనే, ఎంపీ గారే. ఏనా? అనిల్ కుమార్ యాదవ్. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? పిల్లలు రామకృష్ణారెడ్డిని గెలిపించుకోవాలి మేము. ఎందుకని గెలిపించుకోవాలని? మాకు అభిమానం, అన్ని పథకాలు బాగా చేశాడు, దానికోసం గెలిపించుకోవాలి. ఈసారి బ్రహ్మారెడ్డి గెలుస్తారు? బ్రహ్మారెడ్డి గెలిచినావా, ఎవరు గెలుస్తారో అంత దేవుడికి బహుమంతులు తెలుసులే. ఓకే. మరి మాకు జగన్ రావాలి ముఖ్యం. జగన్ అన్ని మేలు చేశాడు, పథకాలు అన్ని ఇచ్చాడు. జగన్ మాకు దేవుడు అలా గొలుచుకుంటాం. చంద్రబాబు మాకేం పథకాలు ఇచ్చాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉంటున్నాడు కదా, వాళ్ళు ఏమి జరిగే కావండి, వచ్చే కావు. మాట ఎలక్షన్ మూమెంట్లో మాట అంటారు, తర్వాత తప్పించుకుంటారు. ఏం పథకాలని? జగన్ అన్న పథకాలు శుభ్రంగా చేసేస్తాడు. నా పేరు వెంకటేష్. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? ఆ నియోజకవర్గం నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి. నేను రామకృష్ణారెడ్డి. సీఎంగా? సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని గెలిపించుకోవాలనుకున్నారు? అంటే ప్రభుత్వ సంక్షేమాలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేసినవి అవన్నీ మాకు అందుతున్నాయి. ఎంపీగా ఎవరిని గెలిపించుకుంటారు? ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారు. పెద్దన మీ పేరు? ఏం పేరు మీ పేరు? నా పేరా? నా పేరు భయన్న. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి గారినా, రామకృష్ణారెడ్డి గారినా? మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? ఇప్పుడు ఏ రామకృష్ణారెడ్డి గారా, బ్రహ్మారెడ్డి గారా? బ్రహ్మారెడ్డి గారు. బ్రహ్మారెడ్డి గారిని. సీఎంగా? ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడా, జగన్? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకని గెలిపించుకోవాలి? ఇది గెలిపించాలనుకుంటున్నాము. మరి అట్లా ఇద్దు. మీ పేరు? నా పేరు రంజీ. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? రామకృష్ణారెడ్డి గారిని. సీఎంగా?
జగన్మోహన్ రెడ్డి. ఎందుకని గెలిపించుకోవాలనుకున్నారు? సంక్షేమ పథకాలు అన్నీ అంటున్నాయి, బాగానే ఉంది ప్రభుత్వం. అభివృద్ధి లేదంటున్నారు కదా, సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదంటున్నారు. బాగానే ఉంది, ఎందుకు అభివృద్ధి బాగానే ఉంది. సార్ మీ పేరు సార్? ఆదినేల. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? ఎమ్మెల్యే గారిని రామకృష్ణారెడ్డి గారినే, బ్రహ్మారెడ్డి గారిని. రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రి జగన్. ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? గెలిపించుకోవాలని మంచి పనులు చేస్తాను. కుమారి. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? రామకృష్ణారెడ్డి గారిని, బ్రహ్మారెడ్డి గారిని. జోలకండి బ్రహ్మారెడ్డి. ముఖ్యమంత్రి ఎవరిని గెలిపించుకుంటారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు. ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఊర్లో 6 సంవత్సరాల వల్ల, ఊర్లోంచి మేము 8 రోజులు ఊర్లోంచి బయటకు వెళ్ళిన వల్ల, చేలు అన్ని వాపిన వల్ల మేము బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం. మీ పేరు? కాగో వెంకటేశ్వర్లు. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి? పిన్నలు రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నాను? రామకృష్ణారెడ్డి పనిముఖాలు చేసినాడని. ఏం పనులు చేశారు? ఏ మంచి చీచి రోడ్లు పోసి రోడ్లు అట్టాటి ఒకటాటి చేసిండే కదా. సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి లేదని, ఎక్కడ కూడా అభివృద్ధి లేదని. అభివృద్ధి కూడా చేశాడు, చేశాడు చేశాడు. ఆయన జగన్ ఇచ్చాడు, ఏం చేశాడు? మళ్ళీ కూడా చేస్తాం, మళ్ళీ గెలిపిద్దాం. మళ్ళీ ఎన్నిసార్లు ఆయన ఆయన ఎమ్మెల్యే. ఓకే, థ్యాంక్ యూ. ఎంపీ గారిని గెలిపించుకుంటారు? ఆయన అనిల్ కుమార్ యాదవ. అనిల్ కుమార్ పక్కాగా, పక్కా గెలుతుడు. మీ పేరు? గురుబ్రహ్మం. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? మరి ఎమ్మెల్యే గారిని గెలిపించుకోక ఎవరిని గెలిపించుకుంటాం? ఎమ్మెల్యే గారిని. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, బ్రహ్మారెడ్డి గారిని. రామకృష్ణారెడ్డి బ్రహ్మారెడ్డికి మనకేం పని? ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుంటారు? జగన్. జగన్. ఎంపీ అనిల్ కుమార్. ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకు మంచి చేయి పెట్టే. ఎలాంటి మంచి చేశారు? అంటే పింఛన్లు, 40 సంవత్సరాల డబ్బులు అన్నీ ఇంత మాత్రం ఇచ్చిన మహానుభావు లేడు. రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి తర్వాత వీళ్ళే. చంద్రబాబు అంతా మాయ. అది మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? జగన్ గెలవాలని మనకి. ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారా, బ్రహ్మారెడ్డి గారా? బ్రహ్మారెడ్డి గారు. రామకృష్ణ. రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుంటారు? జగన్. జగన్. ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకు కావాలని. మీకు చేసిన అభివృద్ధి ఏంది? అభివృద్ధి ఏంది? మాకు జగన్ అభివృద్ధి చేస్తాడు. మాకు జగన్ అన్ని చేసేది. ఏమేమి చేస్తాడు చెప్పమంటున్నా? ఏమేమి కరువు పని పిత్తుడా, పింఛన పిత్తుడా, మరి డోకర కూపులు పడుతున్నాయా, అన్నీ పడుతున్నాయి. ఇంకో మరి ఆయన కోరుకోక ఏమి కోరుకుంటారు? చాలా అవి పడుతున్నాయా, అన్నీ పడుతున్నా, రుణ మార్పు చేస్తున్నా, అన్నీ పడుతున్నా. పేరు నల్లమ్మ. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? మేము రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రిగా? జగన్ని. ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకు చాలా డబ్బులు, మాకు అన్ని ఉపయోగిస్తున్నాయి కాబట్టి గెలిపించుకోవాలి. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకోండి, రామకృష్ణారెడ్డి గారిని, బ్రహ్మారెడ్డి గారిని. బ్రహ్మారెడ్డి గారు. ముఖ్యమంత్రి ఎవరిని చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకు అన్ని ఆయన చేస్తారు కాబట్టి. పథకాలు, పథకాలు అంటే పథకాలు వస్తున్నాయి కదా, పథకాలు వైసీపీ వాళ్ళ వరకే ఇస్తారు, టీడీపీ వాళ్ళకి ఇయ్యరాయి. ఇయ్యలేదు. మీ పేరు? పుష్ప. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి. ముఖ్యమంత్రిగా? చంద్రబాబు. ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకు ఆయనే. అంటే పేరండి? బాలమ్మ. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? రామకృష్ణారెడ్డి గారిని, బ్రహ్మారెడ్డి గారిని. రామకృష్ణారెడ్డి గారిని. సీఎంగా? జగన్. జగన్ గెలిపించుకుంటారు. ఎందుకని కదా? మాకు అన్ని సంక్షేమ పథకాలు బాగా అందా, ఎందుకని జగన్ అంటేనే మాకు అభిమానం. మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి గారిని, రామకృష్ణారెడ్డి గారిని. రామకృష్ణారెడ్డి గారా, బ్రహ్మారెడ్డి గారా? రామకృష్ణ గారు. రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి గారిని గెలిపించాం, చంద్రబాబు నాయుడు, జగన్? జగన్. జగన్. ఎందుకని? మన పింఛన్లు అన్ని బాగా చూస్తాం స్వామి. కృష్ణరాజు. మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? రామకృష్ణారెడ్డి గారు. సీఎంగా? జగన్. ఎందుకని గెలిపించుకుంటారు? మనకు మంచి పనులు చేసి మంచి అభివృద్ధి చేసిండు, మనకు ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అమ్మ ఒడి చేయటం కానీ దేనికైనా ఇబ్బంది లేకుండా. ఎంపీ గారు అనిల్ కుమార్ గారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి లేదంటున్నారు కదా. అభివృద్ధి అన్నీ ఉన్నాయి, ప్రతిపక్ష నాయకులు చెప్పడం కానీ దాని గురించి ఇబ్బంది లేదు. పేరండి? రమేష్ అండి. మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు? మా బ్రహ్మారెడ్డి గారు అండి. ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నాను? మాకు న్యాయం చేస్తాడని, మంచి పనులు చేస్తాడని. సీఎంగా? సీఎంగా చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు మంచి జీవితాన్ని ప్రచారం ఇది మంచిగా చేస్తాడు కాబట్టి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడండి. మీ పేరండి? గంగయ్య నాయుడు. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? రామకృష్ణారెడ్డి గారిని, బ్రహ్మారెడ్డి గారిని. రామకృష్ణ. సీఎంగా? జగన్. ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే మనం చేసిన పనులు మంచి పనులు. సార్ మీ పేరు? సార్ నా పేరు మోనేష్. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? మేము రామకృష్ణారెడ్డి. ఎంపీగా అండి? ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు? మనం చేసిన పని మంచివి, పింఛన్ వస్తున్నాయి, రైతు భరోసా అవుతుంది, వైఎస్ఆర్ చేయూత వస్తుంది, అన్నీ చేశాడు. అంటే సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి లేదంటున్నారు కదా? అభివృద్ధి కూడా ఎందుకు లేదు? ఇదిగో రోడ్డు పోపించారు, ప్రతి ఒక్క పని చేపించారు, రోడ్లు పోపించారు, అన్నీ చేపించారు, స్వచ్ఛవాలయం చేపించారు. సీఎంగా ఎవరిని గెలిపించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. పేరు మల్లమ్మ. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి గారినా, రామకృష్ణారెడ్డి గారినా? మాకు బ్రహ్మారెడ్డే కావాలయ్యా. చంద్రబాబు, బ్రహ్మారెడ్డే కావాలి. బ్రహ్మారెడ్డి, చంద్రబాబు మాకు ముఖ్యం ఆయన. మీ పేరు? సాలమ్మ. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి గారిని. బ్రహ్మారెడ్డినే కావాలి మాకు, బ్రహ్మారెడ్డినే గెలిపించుకోవాలి. ముఖ్యమంత్రి గారు జగన్, చంద్రబాబు నాయుడు? చంద్రబాబు. చంద్రబాబునే గెలిపించుకోవాలనుకుంటున్నాను. మీ పేరు? పెద్దనా? సీను, రాజభవన్ సీను. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? రామకృష్ణారెడ్డి గారిని, బ్రహ్మారెడ్డి గారిని? బ్రహ్మారెడ్డిని. ముఖ్యమంత్రిగా? చంద్రబాబు. ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకు కావాలనుకుంటున్నాం. ఆయన వస్తే ఏమైనా మేలు చేస్తారు? మాకు మేలు జరిగిద్ది ఆయన. నా పేరు రమేష్. మరి కొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డిని గెలిపించుకుంటాము, సీఎంగా చంద్రబాబును గెలిపించుకుంటాము, ఎంపీగా శ్రీకృష్ణదేవరాయను గెలిపించుకుంటాము. ఎందుకని గెలిపించుకోవాలి? ఈ 5 సంవత్సరాల్లో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. వైసీపీ పాలన వల్ల ఎటువంటి న్యాయం జరగలేదు. మేము పక్కా టీడీపీ వాళ్ళం. అయితే మాకు ఎటు కూడి మళ్ళీ బాబు గారు వస్తే పార్టీలకు అతీతంగా పథకాలు ఇస్తున్నామని అంటున్నారు. ఏది ఇప్పుడు దాకా కూడా ఏం చెందలే. మాకు ఏం చెందలేదు, మాకు గవర్నమెంట్ నుంచి రాలేదు. మేము ఎటు కూడి మళ్ళీ చంద్రబాబుని సీఎం చేయాలా, శ్రీకృష్ణదేవరాయలను ఎంపీ చేయాలా, మా చెల్ల బ్రహ్మారెడ్డిని గెలిపించాలి. వాళ్ళని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకు న్యాయం చేస్తారు కాబట్టి. గారు వస్తేనే బాబు సూచిక ఉందా, ఉద్యోగాలు వస్తాయి. బాబు గారు రాకపోతే ఉద్యోగాలు రావు. అది ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మేము కనీసం 18 సంవత్సరాల పిల్లలు కానీ చూస్తున్నాం, కానీ ఎట్లా వచ్చా రాజకీయం ఎప్పుడు లేదు. ఈ 5 సంవత్సరాలు ఎంత ఏది ఇస్తున్నారో, మమ్మల్ని పొలాలు బిగ్గలాలు వేసుకోనికుండా కనీసం మేము 1 సంవత్సరం నుంచి బయట ఉన్నాం. మేము అంతా వచ్చి 10 రోజులు ఊళ్ళోకి. మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? మేము బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటాం. ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు. ఎందుకని గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి కోసం పోరాడుతున్నాం. అంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఏంతవరకు మా ఊళ్ళో కనీసం ఒక రోడ్డు కూడా లేదు, మంచినీళ్ళు లేదు. అదేమంటే గొడవలు కావాలి ఇక్కడ, గొడవలే అభివృద్ధి ఇక్కడ. ఎంపీగా ఎవరిని గెలిపించుకోవాలి? శ్రీకృష్ణ లావాదే గారు. సార్ మీ పేరు? శ్రీకాంత్. మరికొన్ని రోజులు ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి గారు. బ్రహ్మారెడ్డి గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఆయన మంచి చేస్తాడని గెలిపించుకోవాలనుకుంటున్నాను. సీఎంగా? సీఎంగా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఆయన ఇంతకుముందు చేసిన అభివృద్ధి అన్ని చూసినాం కాబట్టి మనం గెలిపించుకోవాలి. శిలువరాజు. మరి కొన్ని రోజులు ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలి? బ్రహ్మారెడ్డి గారిని. ముఖ్యమంత్రిగా? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంపీగా ఎవరిని గెలిపించుకోవాలి? లావు శ్రీకృష్ణదేవరాయ. మరికొన్ని రోజులు ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలి? బ్రహ్మారెడ్డి. ముఖ్యమంత్రిగా? చంద్రబాబు. చంద్రబాబు ఈయన ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? అభివృద్ధి కావటండి. అభివృద్ధి కావటం. ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నాడు కదా, ఏమీలే జయం. మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి? బ్రహ్మారెడ్డి గారిని. సీఎం గారిని? చంద్రబాబు నాయుడు. ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నాను? ఈ వైసీపీ గవర్నమెంట్ అరాచకం ఎక్కువైపోయింది. పోలీస్ వ్యవస్థ నాశనం చేశారు. పోలీస్ వ్యవస్థ నాశనం చేయడం వల్ల అసలు కనీసం ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే పోయి కేసు పెడితే కూడా తీసుకునే పరిస్థితి కూడా లేదు. సరే ఆయన ఏదో పథకాలు ఇస్తానని అంటున్నాడు. 2018 ముందు ఎన్నికలకు ముందు 30 రూపాయలు పేస్ట్ ఇవాళ 70 రూపాయలు అయింది, 20 రూపాయలు సబ్బు ఇవాళ 40 రూపాయలు అయింది. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చే ఈ సరిపోతున్నాయిగా? ఏమి ఏమన్నా అభివృద్ధి ఉందా? ఈ మొత్తం రోడ్లని టీడీపీ గవర్నమెంట్లో వేసిన రోడ్లు ఇవన్నీ. ఎక్కడన్నా ఒక తట్ట మట్టి పోసినోడు కాదు, కనీసం ఒక మంచినీళ్ళు కానీ ఏదైనా ఇచ్చినోడు కాదు.
మా ముందు అసలు అరాచకం ఎక్కువైపోతుంది. కనీసం రిజిస్ట్రేషన్ అయిన పొలాలు కూడా పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని వాళ్ళు తెచ్చుకుంటారు. ఏందని అడిగితే వాళ్ళ మీద పడుతుండ్రు. అసలు ముందు బాధ ఏంటంటే ఒక ఆడపిల్లని ఎవడన్నా ఏదన్నా ఒక మాట అంటే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతానికి కూడా అసలు అంత దారుణంగా ఉంది. గవర్నమెంట్ మాత్రం అట్లాంటి గవర్నమెంట్ అవసరమా? మేము బతకాలంటే ముందు మా కష్టం మేము చేసుకొని బతకగలం, 100 రూపాయలు బతకగలం. కనీసం గవర్నమెంట్ని పోలీస్ వ్యవస్థ నాశనం చేస్తే జనం ఎట్ట బతకాలి? ఎట్ట బతకాలి? వాళ్ళు కనీసం ఒక 70% చేసి ఒక 30% అన్న అపోజిషన్ పార్టీకి చేయాలిగా. 100కి 200% వాళ్ళు కొట్టడమే, వీళ్ళు కొట్టడమే చాలా దారుణం అయిపోయింది. అసలు ఇది నెక్స్ట్ కనుక ఈ గవర్నమెంట్ వస్తే మసం జనం అంతా మొత్తం లేచిపోవడం, లేకపోతే చచ్చి ముందా చచ్చిపోవడం జరిగింది. అందుకని అది మనుషులు చచ్చిపోయే ముందు మనం మంచి గవర్నమెంట్ తీసుకొచ్చుకోవాలిగా, మంచి వ్యక్తుల్ని నిర్ణయించుకోవాలిగా. చంద్రబాబు అయినా సరే జగన్ అయినా సరే సంక్షేమ పథకాల వల్ల ఎవడు పెద్ద కాడండి. మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, అభివృద్ధి కావాలి. ఆయన ఏదో 10,000 ఎత్తుండు 20,000 ఎత్తుండు మనం ఓటేయాలి అని అంటే ఏంది ఇది? ఇది అరాచకం ఏంది? మా ఊళ్ళో ఉండే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు, ఆయనకి అనుభవం ఉంది. ఆయన హైదరాబాద్లో ఐటీ సిటీలో అట్లాంటి ఏం పిల్లలకి జాబులు కానీ మంచి చేయడు. అంత ఉంటే పోలీస్ వ్యవస్థని బాగు ముందు మాకు పోలీసు వ్యవస్థ సరిగ్గా ఉండాలండి. అంత అరాచకం అయిపోయిందా, బతకలేకపోతున్నాం అసలు. ముందు అసలు పోలీసుల్ని చాలా నిర్వీర్యం చేసిండు జగన్. అది చాలా తప్పు అసలు. ఒకవేళ ఓడిపోతాడో గెలవుతాడో నేను చెప్పట్లేదు. జగన్ గనక ఓడిపోతే పోతే మాత్రం నేను చెప్తున్నా పోలీసు వ్యవస్థని నాశనం చేసి గెలిచి ఓడిపోతాడు. అది అది మాత్రం కన్ఫర్మ్. ఆయన అట్లాంటి వ్యక్తి కాదు, ఆయన మంచి వ్యక్తి. ఆయన వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ గురించి మాకు కొద్ది ఫస్ట్ నుంచిది లేదు. అది తెలియక తెలియని జనం అట్ట వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎమ్మెల్యే వాళ్ళు అట్ట ప్రచారం చేస్తారు తప్పితే అదేం లేదు. మాకు తెలుసండి వాళ్ళు 130 ఎకరాలు పోగొట్టుకున్న వాళ్ళే కానీ వాళ్ళు ఈరోజు ఒక మీటింగ్ పెడితే అన్నం పెట్టకుండా ఆయన ఏ మీటింగ్ పోయినా జనానికి అన్నం పెట్టకుండా మాత్రం బయటికి పంపడం అలాంటిది వాళ్ళు. వాళ్ళది అరాచకాన్ని అసలు ఒప్పుకోడు ఆయన. మామూలుగానే ఎవరైనా చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటున్నా కానీ అసలు ఒప్పుకునే వ్యక్తే కాదు ఆయన. రేపు వచ్చినా కూడా ఆయన ఆయనకి ఆయన ఇట్లాంటి అరాచకం మాత్రం చేయనీయడు. అంటే ఆయనకి పాప భీతుంది. ఇది పాప భీతుంది, ఇట్లా చేస్తే మన పిల్లలకి మనకి ఇట్లా మంచిది కాదనే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. అందుకని ఆయన అట్లాంటి జైనీయుడు. ఈ ఊర్లో కూడా మేము ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే అలాంటి అరాచకాలు మాత్రం చెయ్యనిచ్చేదే లేదు. మేము శుభ్రంగా బతకాలనుకుంటున్నాం. మేము ఈ గొట్టపాల్లో మేము నా పెళ్ళి 25 సంవత్సరాలు అవుతుంది. అంత మెట్ట పొలాలు ఇక్కడ అయితే మేమంత 10 రోజులు కూలి పోయినాం. మేమంత 10 రోజులు కూలి చేసి వచ్చినాం. మేము నైట్ వచ్చేసరికి 12 అయింది. 12 అయితే అప్పుడు పోలీసులు కూడా ఆపేవాళ్ళు. అట్లాంటప్పుడు చిన్నగా నడిచి వచ్చి మళ్ళీ మధ్యలో ఎక్కి ఎంతో కష్టాలు పడ్డాం ఆడవాళ్ళం అంతా. అట్లాంటిది మేము ఒక 7-8 సంవత్సరాల క్రితం ఏటి దండలు వేసుకున్నాం. మా ఊరు అభివృద్ధి అయిద్దని మేము ఎంతో ఆశపడి మా పని మేము మా ఊళ్ళో మేము చేసుకోగలుగుతున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చింది మొత్తం నాశనం చేసి సరే పార్టీలు ఉన్నా శుభ్రంగా ఉన్నాం. ఈ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ మొత్తం సర్వనాశనం చేసింది. ఇవాళ ఆడవాళ్ళు 10 రోజులు కూలిపోయి అదే సరే ఇంకోటి పొలాలు వేసుకుంటే మా పని మేము చేసుకుని శుభ్రంగా సాయంత్రానికి ఇంటికి వచ్చి మా పిల్లల్ని చదివించుకోవాలి, మా పిల్లలు అభివృద్ధి కావాలి, జాబులు చేసుకోవాలి, మాకు ఆశలు ఉండవా? ఇంకెళ్ళకాలం ఈ గొడవలు పెట్టుకొని ఎప్పుడో గొడవలు మళ్ళీ అవి 30 సంవత్సరాల క్రితం గొడవలు రేపి మొత్తం ఇదంతా నాశనం చేశారు. మా బా మా మామలు మా తాత మా పిల్లలకు కూడా పోతారా ఈ ఫ్యాక్షన్? చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్షన్ని మొత్తం నాశనం చేసిండు. మళ్ళీ ఈ జగన్ వచ్చి మొత్తం ఫ్యాక్షన్ ఎంత చేసిండు. ఓకే, థ్యాంక్ యూ మేడం.